పూర్వం ఈ ఊళ్ళో కుమ్మరవాడు ఉండేవాడు. తన పేరు నాగన్న. అతనికి 60 సంవత్సరాలు అవుతుంది. సంతానం కలుగుతుంది అయితే 2 మట్టి గోళాలు ఇచ్చుకొని ఇస్తామనుకుని ఇస్తున్నాడు. అలాగే 60 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. సంతానం కలగగానే 2 గోళాలు తయారు చేశాడు. 2 గోళాలు కూడా 21 తెచ్చాడు. అన్ని ద్వారాలు దాటలు కానీ లోపల మాత్రం గర్భల ద్వారం దాటలేదు. గోళాన్ని చూస్తే పెద్దదైపోయింది, ద్వారం చూస్తే చిన్నదైపోయింది. రెండిట్లో నట్టడం వల్ల ఒకటి అనేది భిన్నమైపోయింది, మిగతాది ఒకటే ఉంది. శివ, 60 సంవత్సరాల తర్వాత సంతానం ఏ విధంగా ఇచ్చావు? నేను ఇచ్చే వస్తువులు తీసుకోలేదు, నేను ఇచ్చే సంతానం కూడా నాకు అక్కర్లేదు కొని ఆ గోళంలో బిడ్డల్ని పూజా ద్రవ్యాలన్నీ కూడా ఈ గంటలుగా విప్పించాడు. కుమ్మరవాడు ఇంటికి పోయాడు. పూజారు కూడా తలలేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ కుమ్మరవాడు తలకు భక్తికి మెచ్చుకొని ముఖలింగేశ్వర స్వామివారు స్వామి తలక వెంకటాడు చేస్తున్నారు. మట్టి గోళాము అనేది ఇప్పుడు రాతి గోళంగా మారుతున్నారు. తెల్లవారు అర్చకుడు వచ్చారు. తలుపులు తాళాలు తీగ గోళాము గోళంలో బిడ్డ పూజా ద్రవ్యాలు అన్నీ కూడా వెనక భాగం ఉన్నాయి. వెంటనే కుమ్మరవాడికి వదిలిపెట్టాడు. కుమ్మరనాకు నచ్చాడు. తమ కుమార్తెను తీసుకున్నారు. దాన్ని నింపగా పాలు పంచామృతాలు వేసి స్వామికి అభిషేకం చేశారు. నేటికి కూడా సంతానం లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, కళ్యాణం లేని వాళ్ళు, గ్రాసితులు బోగలేకపోయినా ఆ గోళాను ముట్టుకొని నమస్కారం పెట్టుకుంటే మనసులో ఉండి ఏ కోరుకుంటే కోరిక జయప్రదం ఉంటుంది. అది గోళాను తల చరిత్ర. శివలింగం చూశారు కదా, శివుడు ఇక్కడ పొగడానికి గల కారణం ఏంటంటే ద్వాపరయుగంలో ఇదంతా కూడా ఒక పెద్ద అరణ్య ప్రదేశం. ఈ అరణ్యం పేరు గోవిందారణ్యం అని పేరు. ఈ అరణ్యంలో వామదేవనే మహర్షి లోక కళ్యాణార్థమై నారాయణ యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞానికి సమస్తమైన దేవతలు కూడా వచ్చారు. ప్రభు మమ్మల్ని పిలడానికి గల కారణం పెట్టిన అడిగారు. లోక కళ్యాణార్థమై నారాయణ యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాను, యజ్ఞానికి కావలసిన సామగ్రి యజ్ఞ పరికరాలు తమ్మని వామదేవనే మహర్షి దేవతలు కోరారు. దేవతలంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దిశగా వెళ్ళి కావలసిన యజ్ఞ పరికరాలు తెస్తున్నారు. యజ్ఞం ప్రారంభమైపోయింది. దేవతలంతా కూడా వస్తున్నారు, తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రదేశం ఇప్పుతున్నారు. మనం లోపల అభిషేకం చేసిన శివలింగం అనేది అది ద్వాపరయుగంలో అది ఒక పెద్ద ఇప్ప చెట్టు. ఆ చెట్టుకు మాత్రం 2 శాఖలు ఉండేవి. అరణ్యం మొత్తం కూడా ఇప్ప చెట్లే కానీ మిగతా చెట్లు అనేవి ఋతుమార్గంలో ఇప్పుకూలు కానీ ఇప్ప మొక్కలు కానీ పుట్టలేదు. ఆ చెట్టు మాత్రం ఋతువుతో సంబంధం లేక ఎల్లముళ్ళ కాలంలో నిత్యం కూడా ఇప్పుకూలు పుట్టలేదు. అరణ్యానికి చిత్ర చిన్నదైన గంధర్వరాజు ఉండేవాడు. కుల పెద్దగా కులరాజుగా అతనికి ఇద్దరు భార్యలు. పెద్దావిడ పేరు చిట్టి, రెండావిడ పేరు చిక్కల. రాజు తలకు పెరట్లో ఇప్ప చెట్టు ఉండేది. ఇప్పకూలు కోసం ఇద్దరు భార్యలు కూడా నిత్యం కూడా గొడవలు ఆడుకుండేవాళ్ళు. రాజు చూశాడు, అయ్యో ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఒకటే భేదంగా కలహన కారణం చెట్టే కదా. ఈ చెట్టు లాభంలో గొడవకుని మళ్ళొంక తీసారు. చెట్టుని చేయించాడు. చెట్టు అయితే ఎప్పుడూ చేయించారు. చెట్టు తలకు పైభాగం పోయి కింద భాగం నుంచి ఒక తీసుకుని అగ్గిదలిచ్చి చక్రరూపం పోయి శిలరూపం ఇక్కడ మోక్షాన్ని శ్రీముఖులు చేసిన స్వామివారికి ఉంచారు. ఈ దేవాలయం నిర్మాణం జరిగి సుమారు 3000 సంవత్సరాలు అవుతుంది. 2వ శతాబ్దం దేవాలయం కాలరాజుల టైలో నిర్మాణం జరిగింది. అది స్వామి తల చరిత్ర.